హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. అష్టదళం 15వ భాగం ముందు భాగంలో జరిగింది. కౌస్తుభ తండ్రిగారు చనిపోవడంతో అతని ఆస్తికలు కృష్ణలో కలపడానికని కౌస్తుభ మామయ్య యోగానందం వస్తారు. కృష్ణలో మునిగి లేచినప్పుడు కౌస్తుభకు జయసూర్య కథలో ఉన్న బంగ్లా, నది నుంచి బంగ్లా వరకు మెట్లు, గుట్ట మీద బంగ్లా అది కనిపిస్తుంది. ఆ బంగ్లాలోకి వెళ్ళాలని తన మామయ్యతో చెప్తుంది. ఇప్పుడు కాదని అంటాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పైబడ్డం వల్ల వంగిపోయిన నడుము, తెల్లబడిన వెంట్రుకలు, చూపు తగ్గినట్టుగా చిట్లించి చూస్తున్న కళ్ళు, అయినా ఆ ముఖంలో ఒక విధమైన గాంభీర్యం. టీవీ చేతిలో పొన్నుకర్ర సాయంతో ఆయన బంగ్లాలోంచి బయటికి వస్తున్నాడు. నమస్కారం అండి, వినయంగా చేతులు జోడించింది కౌస్తుభ. ఆయన తలెత్తి చూశారు. కళ్ళల్లో ప్రశ్నార్థకం కదలాడింది. నా పేరు కౌస్తుభమని అండి, ఒకసారి మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. ఏ విషయం గురించి అమ్మాయి? అడిగారు ఆయన. మాది ప్రక్క గ్రామమేనండి. మా నాన్నగారు మీ అబ్బాయి జయసూర్య గారు క్లాస్మేట్స్ అట. నేను పని మీద ఇక్కడికి వస్తుంటే తన ఫ్రెండ్ క్షేమ సమాచారాలు తెలియక చాలా రోజులైందని ఒకసారి కలిసి రమ్మని చెప్పారు మా నాన్నగారు. ఆల్బంలో తామిద్దరూ కలిసి దిగిన ఫోటో ఉందట, అడిగి తీసుకురమ్మన్నారు. మళ్ళీ ఆ ఫోటో తీయించుకుని పంపించేస్తామన్నారు. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా? అడిగింది కౌస్తుభ. జవాబు ఒక్క మాటలో చెప్పేది కాదన్నట్లుగా లోపలికెళదాం రామ్మా అన్నారు. వెనుదిరిగి బంగ్లాలోకి నడుస్తూ ఆయన్ని అనుసరించింది కౌస్తుభ. హాల్లో కూర్చోబెట్టారు కౌస్తుభను. మంగా, ఆయన కేక విని నడివయసులో ఉన్న ఒక ఆమె లోపలి నుండి వచ్చింది. ఏమిటి బాబుగారు అంటూ, ఆమె ఆ ఇంట్లో పనిచేసే మనిషిలా ఉంది. నా గదిలో టేబుల్ మీద బాబు ఫోటోలున్న ఆల్బం ఉంది, ఇలా పట్రా. ఆమె వెళ్ళింది తీసుకురావడానికి. బాబు సంగతులేమీ మీ నాన్నగారికి తెలియవన్నమాట. ఆయన స్వరంలో ఏదో వ్యధ. ఆయన ఇక్కడ లేరా అడిగింది. ఇక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలియదు. అదేమిటి, 25 ఏళ్ళు గడిచిపోయాయి, వాడు ఇంటి నుండి వెళ్ళిపోయి సలేశ్వరం వెళ్తున్నానని ఒక ఫ్రెండ్తో కలిసి వెళ్ళాడు, అంతే, మరి తిరిగి రాలేదు. హిమాలయాలు దర్శించాలని ఉందంటూ అటు నుండి అటే వెళ్ళిపోయాడట. ఆ ఫ్రెండ్ పేరేమిటి? సుబ్రహ్మణ్య స్వామి, మన ప్రక్క గ్రామమే ఆయనది. ఆయన ఉన్నారా ఇప్పుడు అంది. ఉన్నాడు, వారం రోజుల క్రితం వచ్చి వెళ్ళాడు కూడా. తమ ఊరి నుండి వెళ్ళిన ఒక యాత్రా బృందానికి హరిద్వార్లో మా బాబు కలిశాడట. గడ్డం మీసం పెంచి కాషాయం గుడ్డలు కట్టి సన్యాసిగా మారాడట. అయ్యో, ఆయన సన్యాసి ఎందుకయ్యారు అడిగింది. వాడు అమెరికాలో చదువు పూర్తి చేసి వచ్చేసరికి ఇంటి దగ్గర వాడికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. బాగా చితికిపోయిన మా ఆర్థిక పరిస్థితి చూసి ఖిన్నుడయ్యాడు. క్రమంగా విరక్తి పెంచుకున్నాడు. అనుకున్నది సాధించకపోతే ఎందుకీ జీవితం అనుకున్నాడేమో. మనసును ఆధ్యాత్మిక పతనంలోకి మరల్చుకున్నాడు. చివరికి సన్యాసుల్లో కలిసిపోయాడు. ఆయన భారంగా ఒక నిట్టూర్పు విడిచి కుర్చీలో వెనక్కి వాలారు. ఆయన తిరిగి వస్తారని మీరు అనుకుంటున్నారా అంది కౌస్తుభ. మా బాబుకి నేనంటే చాలా ప్రేమ. ఎందుకిలా చేశాడో తెలియదు. నేను కన్ను మూసేలోగా తప్పక నన్ను చూసేందుకు వస్తాడనే నా నమ్మకం అన్నారాయన. ఆల్బం తెరిచి చూసింది కౌస్తుభ. ఈయనేనా డాక్టర్ జయసూర్య గారు? ఆయన తలాడించారు. ఫోటోలో చాలా అందంగా ఉన్నాడు జయసూర్య. మనోహరమైన రూపం. ఒకచోట తండ్రి కూర్చుంటే అతడు ప్రక్కన నిలబడి తీయించుకున్న ఫోటో ఉంది. ఫుల్ సూట్లో ఉన్నాడు. సమున్నతమైన విగ్రహం. ఆడపిల్లల గుండెల్లో వలపులు రేపే పర్సనాలిటీ. ఇదొక చిత్రమైన అనుభవం. అతడి కథ చదివాక అతడిని ఫోటోలో చూస్తోంది. ఇందులో మా నాన్నగారితో ఫోటో లేనట్టుందండి, ఇంకెక్కడైనా పెట్టారో ఏమో. ఆల్బం మూస్తూ అంది. ఈ ఊళ్ళో హరిచందన అన్న అమ్మాయి ఉందా అడిగింది కౌస్తుభ. ఆ పేరున్న వాళ్ళు ఎవరూ లేరే అన్నారాయన. డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది. ఆమె పేరు హరిచందన కాదు, హిమబిందు. కౌస్తుభ ముఖంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఆమె ఉందా? ఆమె నిన్ననే అమెరికా వెళ్తున్నాను, ఆశీర్వదించండి బాబుగారు అంటూ వచ్చి నా ఆశీస్సులు తీసుకువెళ్ళింది అన్నారాయన. అమెరికా వెళ్ళిందా?
ఆశ్చర్యంగా అడిగింది కౌస్తుభ. తన డ్యాన్స్ ట్రూప్తో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళ ఆహ్వానం మీద వెళ్ళింది. ఆమె అమెరికా వెళ్ళడం ఇది 3వ సారి అన్నారు ఆయన. ఒక పల్లెటూరి పిల్ల అంత గొప్ప డ్యాన్సర్ కావడం ఆశ్చర్యం గొలుపుతోంది అంది కౌస్తుభ. మా బాబు ఇంటి నుండి వెళ్ళిపోయే ముందు హిమబిందు వాళ్ళింటికి వెళ్ళి ఆమె ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని, ఆమె నాట్యతార కావడానికి ఎంత ఆర్థిక సహాయమైనా చేస్తానని మాటిచ్చాడట. ఆ విషయం మా బాబు డైరీలో రాసుకున్నాడు. మా బాబు వెళ్ళిపోయినా మా బాబు ఇచ్చిన మాట నిలబెట్టడం తండ్రిగా నా కర్తవ్యం అనిపించింది. ఆమె చదువుకోవడానికి, నృత్యం అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందించాను. అందుకే నేనంటే ఆమెకు చాలా భక్తి. నా ఆశీస్సులు లేనిదే ఆమె ఏ పని చేయదు. నేను ఆమెకు చేసింది కొద్దిపాటి ఆర్థిక సహాయమైనా ఆమె నాకు కొండంత పేరు తెచ్చిపెట్టింది. ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా తను ఆ స్థాయికి చేరుకోవడానికి ఆ మహానుభావుడే కారణం అంటూ నాకు కృతజ్ఞతాంజలులు ఘటిస్తూ ఉంటుంది. ఆమె మన దేశం గర్వించదగిన నాట్యతారగా రూపుదిద్దుకోవడం నన్ను ఆనందపరిచిన విషయాల్లో ఒకటి అన్నారు ఆయన. ఆమెకు వివాహమైందా అడిగింది. పెళ్లి చేసుకోవా అని అడిగితే నా జీవితం నాట్యానికే అంకితం అంటుంది. ఇహ ఇప్పుడు వయసు కూడా అయిపోయింది, 40వ పడిలో పడింది, ఇంకేం పెళ్లి చేసుకుంటుంది? కొందరి జీవితాలు ఎందుకో అలా మిగిలిపోతాయి అన్నారు. తను జయసూర్య కథలో వచ్చిన సెకండ్ హీరోయిన్ హరిచందన కాదు, మిగిలింది చంద్రరేఖ. మై గాడ్, పూర్వజన్మలో తను దయ్యమై ఈ బంగ్లాలో తిరిగిందా? జయసూర్యను పట్టి పీడించి అతడి చావుకు కారణమైందా? కేతకి కథ మరీ విచిత్రం కదా. పూర్వజన్మ జ్ఞాపకాలు లేకపోవడం నిజంగా మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషికి పూర్వజన్మ జ్ఞాపకాలుంటే అతడి మనసెంత ఘర్షణకు గురి అవుతుంది. తానెవరో తనకు మాత్రమే తెలిసి ఇంకెవ్వరికీ తెలియని పరిస్థితి వస్తే అంతకంటే భయంకరమైన అనుభవం మరేదీ ఉండదు మనిషికి. ఈ బంగ్లాలో తెల్లచీర కట్టుకున్న ఒక ఆడదెయ్యం తిరిగేదట, నిజమేనా అడిగింది కౌస్తుభ. ఏం తెలియనట్లు. ఈ సంగతులన్నీ నీకెలా తెలిసిన అమ్మాయి? ఆయన ఆశ్చర్యపోయాడు. మా నాన్నగారికి మీ అబ్బాయి అన్ని సంగతులు రాసేవారట అంది. ఒక విధంగా మా బాబు ఇల్లు విడిచిపోవడానికి ఆ దయ్యం కారణం అనుకుంటాను. చాలా పీడించింది, దాని బాధ తట్టుకోలేక హనుమంతో పాసన చేశాడు. ఎన్నోసార్లు ఆమె ఈ బంగ్లాలో తిరుగుతున్నట్లు గజ్జల శబ్దం విన్నాను. తెల్లచీర కట్టుకుని పనివాళ్లకి కనిపించేదట, గజ్జల శబ్దం కూడా అందరికీ వినిపించేదట అన్నారు భూపాల్ గారు. పనివాళ్ళంటే గుర్తుకు వచ్చింది. మీ నమ్మిన బంటు రామ్దత్ ఉన్నాడా? రామ్దత్తా? ఆ పేరు గల వాళ్ళెవరూ లేరే, రామ్లాల్ అని ఒకడుండేవాడు. వాడు పోయాడు, పోతూ పోతూ కోడలికి నన్నప్పగించి పోయాడు. మధు అని మా బాబు దగ్గర కాంపౌండర్గా పనిచేసేవాడు. వాడి భార్య మంగ ఆమె పేరు. కొంచెం చదువుకున్నదే, నా ఆస్తి వ్యవహారాలు కూడా చూస్తుంటుంది. డబ్బు తీసుకోవడం, డబ్బు దాచిపెట్టడం అంతా ఆమె చేస్తుంది. నా చీకటి జీవితంలో మంగను ఒక చిన్న దీపంగా వెలిగించి పోయాడనుకో మా రామ్లాల్. ఈ ఆల్బంలో ఉన్న ఫోటోల్లో ఎవరు ఎవరో తెలియడం లేదు. జయసూర్య గారితో అమెరికా వెళ్ళిన ఇద్దరు స్నేహితుల ఫోటోలు ఇందులో ఉన్నాయా అడిగింది కౌస్తుభ. ఉన్నాయి భూపాల్ గారు, ఒక్కో ఫోటో చూపుతూ ఎవరో చెప్పసాగారు. ఈ ఆల్బం నాకు ఇస్తారా? ఇది మా డాడీకి చూపించి మళ్ళీ జాగ్రత్తగా తెస్తాను, ఇస్తారా అడిగింది. రోజుకొక్కసారైనా ఆల్బం తిరిగేయకపోతే నాకు నిద్ర పట్టదు. అడిగావు కదా లేదు అని చెప్పే స్వభావం కాదు నాది. తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తెచ్చివాలి. తెచ్చిస్తావు కదా అమ్మాయి అన్నారు. తప్పకుండా తెచ్చిస్తానండి అంది కౌస్తుభ. మరునాడు ప్రక్క గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామిని కలిసింది కౌస్తుభ. నా పేరు కౌస్తుభమణి అండి. హరిద్వార్కి మొన్న వెళ్ళిన యాత్రా బృందంలో నేను ఉన్నాను. అక్కడ ఒక ఆశ్రమంలో మీ స్నేహితుడు జయసూర్య గారు కలిశారు. సన్యాసిలా ఉన్నారు, మిమ్మల్ని కూడా కలిసి తన క్షేమ సమాచారాలు చెప్పమన్నారు. అందుకని మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను అంది కౌస్తుభ. మీరు? స్వామి అయోమయంగా చూశాడు. అతడికిప్పుడు 60 ఏళ్ళు, నుదుట విభూతి రేఖలతో నిష్టగల మనిషిలా కనిపిస్తాడు. ముఖంలో ఏదో తేజస్సు తొణుకుతోంది. నాది ఈ ప్రక్క గ్రామమే స్వామిగారు. హరిద్వార్లో మా ఇద్దరికీ విచిత్రంగా పరిచయం ఏర్పడింది. నేను ఈ ప్రాంతానికే చెందిన మనిషినని తెలిసి చాలా సంతోషించారు జయసూర్య గారు. ఆయన ప్రస్తుత నామం చిదానంద స్వామిలేండి.
తను క్షేమంగా ఉన్నానని తన వాళ్ళకి చెప్పమని నన్ను నర్తించారు. సరేనన్నాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను అంది కౌస్తుభ. నిజం చెప్పు, నువ్వెవరు, నీకేం కావాలి? స్వామి కోపంగా అడిగాడు. నాకేం కావాలండి బాబు, జయసూర్య గారి క్షేమ సమాచారాలు అందించడానికి వచ్చాను అంతే అంది. కాదు, మునిరాజు ముఠాకు సంబంధించిన దానివని నా అనుమానం. ఆ తామ్రపత్రం కోసమే కదా నువ్వొచ్చింది. ఆ తామ్రపత్రం నేను మన ముఖ్యమంత్రి గారికి అందచేశాను. ఆ తాళపత్రంలో ఏముందో నాకు తెలియదు. ఆ లిపి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ లిపి తెలిసిన వాళ్లను రప్పించుకొని ఆ తామ్రపత్రం చదివించుకోమని చెప్పి వచ్చేశాను. ఆ తామ్రపత్రంలో ఏముందో చెప్పమని నన్ను వేధిస్తే నేనేం చెప్పగలను అన్నారాయన. ఇప్పుడు తల పట్టుకోవడం కౌస్తుభవంతు అయింది. ఆ తాళపత్రం ఏమిటి, మునిరాజు ముఠా ఏమిటి, నాకంతా అయోమయంగా ఉంది అంది. నాకు అంతే అయోమయంగా ఉంది అమ్మాయి, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయిన జయసూర్య హరిద్వార్లో నీకు కలిసి తన వాళ్ళకి క్షేమ సమాచారాలు చెప్పమన్నాడా? సన్యాసులకు నా వాళ్ళు నా ఊరు అన్న భ్రాంతి ఎప్పుడో వదిలిపోయి ఉంటుంది. వాళ్ళు ఈ లోకంలో ఉన్నా లేనట్టే లెక్క. ఇహలోక సంబంధమైన వ్యామోహాలన్నింటికీ అతీతులైతేనే సన్యసిస్తారు. అలాంటిది నీకు జయసూర్య కలిసి తన క్షేమ సమాచారాలు చెప్పమన్నాడంటే నేనెలా నమ్ముతాను చెప్పు. నిధి రహస్యం తెలుసుకోవడానికే కదా నువ్వొచ్చి ఈ డ్రామా ఆడుతున్నావు అన్నారు. మీరనుకుంటున్నట్లు మునిరాజు ముఠాకు చెందిందాన్ని కాదు, మీ స్నేహితుడు జయసూర్య గురించి బాగా తెలిసిన దాన్ని, అతడి జీవితంలో ఒక ముఖ్య పాత్రని. నల్లమల అడవిలో భైరవుని కొండ సమీపంలో జయసూర్య హత్యకు గురి అయ్యాడని నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికే నేనొచ్చాను అంది. ఆ హత్యారహస్యం నాకు ఆ మునిరాజు ముఠాకే తెలుసు. నీకు తెలిసిందంటే తప్పకుండా నువ్వు మునిరాజు ముఠాకు సంబంధించిన దానివే అయి ఉంటావు. లేకపోతే జయసూర్య కథలో ఒక ముఖ్య పాత్రవి ఎలా అవుతావు? అప్పటికి నువ్వు పుట్టనైనా పుట్టి ఉండవు అన్నారాయన. వయస్సు శరీరాలకే, ఆత్మలకు వయసు ఎవరు నిర్ణయిస్తారు స్వామీజీ అంది కౌస్తుభ. ఆత్మలంటున్నావు నువ్వు? ఏమో నాకైతే తెలియదు నేనెవరో, మీ జయసూర్యే చెబుతాడు తనది నాది జన్మజన్మల బంధమని. జయసూర్య ఆత్మ నీకు కనిపించిందా? నీతో మాట్లాడాడా? అతడిలో చెప్పలేనంత ఆశ్చర్యం, ఉద్విగ్నత. జయసూర్య ఆత్మ కాదు, అతడు మళ్ళీ పుట్టాడు శ్రీచక్రగా, పూర్వజన్మ జ్ఞాపకాలతో. అతడు తన పూర్వజన్మ అంటూ జయసూర్య కథ లేఖల ద్వారా నాకు అందచేసినప్పుడు అతడిదంతా భ్రమ అని, ఒక విధమైన మానసిక రోగమని కొట్టివేశాను. కానీ మొన్న మొన్ననే తెలిసింది అతడు చెప్పేదంతా వాస్తవమని అంది కౌస్తుభ. కౌస్తుభ చెప్పినదంతా విని ఆరాటంగా అన్నాడు స్వామి, నేనొకసారి శ్రీచక్రని చూడాలమ్మా అన్నారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేడు, సింగపూర్లో ఉన్నాడు. కొద్ది రోజుల్లో వచ్చేస్తాడు, వచ్చాక మీకు తెలుపుతాను. కానీ ఆ నిధి రహస్యం రహస్యంగానే ఉండిపోయిందా? ఆ మునిరాజు వాళ్లకు ఆ నిధి దక్కిందా? జయసూర్య హత్య చేయబడ్డాక ఏం జరిగింది మొదలైన విషయాల్లో సస్పెన్స్ అలాగే ఉండిపోయింది అంది కౌస్తుభ ఆతృతగా. నిధి రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. కేతకి బొమ్మను చెక్కిన ఆ పెద్ద బండరాయిని వాళ్ళు డైనమైట్లతో పేల్చాలని చూశారు, కానీ సాధ్యపడలేదు. వాంతులు ప్రారంభమై పారిపోయారు. చంద్ర ఆత్మవిముక్తి కోసం జయసూర్య తలిపెట్టిన హోమ కార్యక్రమం నేను పూర్తి చేశాను. జయసూర్యకు నాకు రక్త సంబంధం లేకపోయినా ఆత్మ సంబంధం ఉంది. మేము ఒకే గురువుకు శిష్యులం. ఆ విధంగా అతడు నాకు సోదరుడు అవుతాడు. నేను సోదరుడి అధికారంతో అతడికి శ్రాద్ధకర్మ నిర్వహించాను. అతడు హత్య చేయబడ్డ విషయం ఎవరికీ చెప్పలేదు, నా గుండెలోనే దాచుకున్నాను. అతడు తపస్సు కోసం హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడని చెప్పాను. తండ్రికి అదే అబద్ధం చెప్పాను. ఎక్కడో ఒకచోట అతడున్నాడన్న భ్రమలో ఆయన్ని ఉంచి తప్పు చేశానా చెప్పు అన్నారాయన. ఒక విధంగా చూస్తే తప్పు కాదు, మరొక విధంగా చూస్తే తప్పే. జయసూర్య హత్య చేయబడ్డ విషయం దాచి మీరు హంతకులను రక్షించారు కదా, మీరెందుకు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టివ్వలేదు అడిగింది కౌస్తుభ. వాళ్ళు నరహంతకులు, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బోనెక్కి సాక్ష్యం చెప్పేలోగా వాళ్ళు నన్ను హతమార్చేవాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం సాధించేవాడిని? ఇక్కడ వాళ్ళు తప్పించుకున్నా పైన భగవంతుడి కోర్టు ఉంది కదమ్మా, ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ముద్దాయిగా నిలబడాల్సిందేనమ్మా, అప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది, ఆ నమ్మకం నాకుంది అన్నారు. కానీ ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశారనే నా బాధ.
అంది కౌస్తుభ. జయసూర్య హత్య చేయబడ్డారన్న నిజాన్ని నా గుండెలో సమాధి చేయడానికి నేనెంత నరకం అనుభవించి ఉంటానో నువ్వే ఊహించు. నిజం దాచడమే కాదు, అబద్ధాలు కూడా చెప్పాను ప్రపంచానికి. ఒక సదాచారి నోట అబద్ధాలు రావాలంటే చాలా సంఘర్షణ జరుగుతుందమ్మా అన్నారు ఆయన. ఇంతకుముందు మునిరాజు ముఠ నిధిరహస్యం చెప్పమని వేధించిందన్నారు, అడిగింది కౌస్తుభ. ఇటీవల నేను మూలికా సేకరణకు నల్లమల వెళ్ళినప్పుడు అక్కడ చెంచులు చెప్పారు, భైరవుని కొండలోని నిధులను దక్కించుకోవడానికి చాలా ముఠాలు బయలుదేరాయని. అలా ఎవరో స్వార్థపరుల చేతికి ఆ నిధి దక్కడం నాకు ఇష్టం లేదు. ప్రభుత్వానికి స్వాధీనపరిస్తే ప్రజలకు దక్కుతుందన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన తాళపత్రం మన ముఖ్యమంత్రి గారికి అందజేశాను. అవసరమైన పూజా సామాగ్రితో నిధి లభ్యమైతే తీసుకెళ్లడానికి తగిన బందోబస్తుతో వస్తే నిధిని స్వాధీనపరుస్తానని కూడా చెప్పాను. నా పేరు మాత్రం రహస్యంగా ఉంచమని కోరాను. కానీ ఆ తాళపత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విషయం ఎలాగో పత్రికల్లో వచ్చేసింది. మునిరాజు వాళ్ళు ఎలాగో నా పేరు తెలుసుకుని వచ్చి నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఆ తాళపత్రం మా తాతగారు సేకరించిందని, అందులో ఉన్న లిపి నాకు తెలియదని, ఆ తాళపత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చేశానని చెప్పాను. వాళ్ళు నా మాట నమ్మినట్లు లేదు. ఇంకా ఏమేమి ఎత్తులు వేస్తున్నారో తెలియదు. నన్ను ఎప్పుడు అటాక్ చేసి లేపేస్తారో తెలియదు. ఏమైనా నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను అన్నారు ఆయన. భైరవుని కొండలోని నిధిని ప్రభుత్వానికి స్వాధీనపరిచే సందర్భంలోనే జయసూర్య హత్య విషయం బహిర్గతపరిచి హంతకులను ప్రపంచం ముందు నిలబడితే అంది. నువ్వు చెప్పే ప్రపంచంలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కొడుకు కోసం నిరీక్షిస్తున్న ఒక ముసలిగుండె ఉందని, ఆ నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోతుందని మరువకు. సాధుపురుషుడిగా పేరు పొందిన భూపాల్ గారు తనకు తెలియకుండానే తన కొడుకును చంపిన హంతకులకు రక్షణ కవచం అయ్యారన్నమాట. చివరి క్షణాలలోనైనా ఆయన ఆశ నిరాశ కాక తప్పదు కదా. అప్పుడైనా ఆయన అసంతృప్తితో కళ్ళు ముయాల్సిందే కదా అంది. అదే ఆలోచన నన్ను పీడించేది. ఇప్పుడు మాత్రం ఒక ఉపాయం తట్టింది. భూపాల్ గారి అంత్య సమయంలో శ్రీచక్రని జయసూర్యగా ఆయన ముందు నిలబెట్టే బాధ్యతను నీ మీద పెడుతున్నాను. నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానన్నావు కదా, వేషాలు మార్చడం నీకో లెక్క కాదు. ఒక వృద్ధుడి ఆత్మశాంతి కోసం నువ్వు ఆ పని చేయక తప్పదు అన్నారు. ఒడ్డు పొడుగు రంగు జయసూర్యది, శ్రీచక్రది ఒకటే. కన్ను ముక్కు కొంచెం తేడా ఉంది, అయినా మేకప్తో సరిచేయవచ్చు. జయసూర్య సన్యాసుల్లో కలిశాడని కదా మీరు చెప్పింది. గడ్డం మీసం తగిలించి సన్యాసిలాగా నిలబెడితే బ్రహ్మ కూడా కనుక్కోలేడు ఉత్సాహంగా అంది కౌస్తుభ. నేనొకసారి శ్రీచక్రని చూడాలి, అతడిలో మరుగున పడిన ఆత్మశక్తిని జాగృతపరచాలి అన్నారు. శ్రీచక్ర ఇంకో వారం రోజుల్లో సింగపూర్ నుండి వచ్చేస్తాడనగా దిగంబరరావు అన్న ఒక ఆయన మారుతీరావుకు ఫోన్ చేసి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, ఎప్పుడు రమ్మంటావు అని అడిగాడు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎప్పుడైనా రావచ్చు, ఇంట్లోనే ఉంటాను అన్నాడు మారుతీరావు. మా సిస్టర్ ఉందా అడిగాడు. మీ సిస్టర్ అంటే? అదే నోయ్, నీ భార్య. నీ సిస్టర్ కూడా వస్తోంది నాతో అందుకని అన్నాడు. ఉంది. దిగంబరం భార్యాసమేతంగా వచ్చి మాట్లాడే ముఖ్య విషయం ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు మారుతీరావు. పెళ్లి సంబంధం కోసమా? శ్రీచక్ర అమెరికాలో MBA చేస్తున్నప్పటి నుండే అతడిని అల్లుణ్ణి చేసుకోవడానికి చాలామంది తహతహలాడారు. కట్నము ఆస్తి రెండూ కలిసొచ్చే సంబంధం వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇంతవరకు ఎవరికీ మాటివ్వలేదు. 10 సంవత్సరాల క్రితం ఈ దిగంబరం తనకి బిజినెస్లో పార్ట్నర్గా ఉండేవాడు. విడిపోయాక అతడు స్మగ్లింగ్లో చాలా సంపాదించాడని విన్నాడు. అలాంటి దిగంబరరావు చీకటి పడుతుండగా భార్యాసమేతంగా కారు నుండి దిగాడు. మిలమిలా మెరిసిపోతున్న అతడి ఫారిన్ కారు చూస్తే చెప్పొచ్చు అతడు ఎన్ని అంతస్తుల పైనున్నాడో. ఈమె నా భార్య సరోజిని అంటూ ఎదురెళ్లిన మారుతీరావుకు పరిచయం చేశాడు దిగంబరం. వాళ్ళని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి పద్మావతికి పరిచయం చేశాడు మారుతీరావు. కూర్చోండి. పద్మావతి వాళ్ళను కూర్చోబెట్టి అతిథి మర్యాదలలో పడింది. 15 గంటలో అది పూర్తయింది. మగవాళ్ళిద్దరూ ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇల్లు చూద్దురుగాని రండి అంటూ సరోజిని పైకి తీసుకువెళ్ళింది పద్మావతి. బాల్కనీ, రూఫ్ గార్డెన్, యాక్వేరియం అన్నీ చూపింది.
అడుగడుగునా ఐశ్వర్యం చిమ్ముతున్నట్టుగా ఉండే సరోజిని రాజప్రసాదం లాంటి ఇల్లుని చూసి ఉంటే తన ఇల్లు చూపే సాహసం చేసేది కాదు పద్మావతి. వాళ్ల భవంతి ముందు సూర్యుడి ముందు దివిటి అని తెలిసిపోయేది. అసలింత చెరవగా కూడా ఆమెతో మెలిగేది కాదు. ఇది మా అబ్బాయి శ్రీచక్ర గది. వాడిక్కడ లేకపోయినా రోజు శుభ్రం చేసి పెడుతుంటాను. పనివాళ్ళని కూడా రానివ్వను. నా చేతులతో చేసుకుంటేనే నాకు తృప్తి. ఇదిగో మా అబ్బాయి శ్రీచక్ర ఫోటో. 3 సంవత్సరాలు వాడిని ఎలా విడిచి ఉన్నానో నాకే తెలియదు. కానీ మీ అబ్బాయి సింగపూర్ వెళ్ళి 3 సంవత్సరాలైందా? అడిగింది సరోజిని. వాడు అమెరికా వెళ్ళినప్పటి సంగతి. పిల్లల అభివృద్ధికి మన ప్రేమ అడ్డు కాకూడదని మనసు నిబ్బరం చేసుకున్నాను. వాడు అమెరికా వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా బాధపడడం లేదిప్పుడు. మీ అబ్బాయి ఫోటో ఇదివరకే చూశాను నేను మా అమ్మాయి ఆల్బంలో అంది. మా అబ్బాయి ఫోటో మీ అమ్మాయి ఆల్బంలోకి ఎలా వచ్చింది? ఆశ్చర్యపోయింది పద్మావతి. కాలేజీలో మీ అబ్బాయి శ్రీచక్ర, మా అమ్మాయి వినోదిని క్లాస్మేట్స్. మా వినోదిని చెబితేనే మీ అబ్బాయి గురించి తెలిసింది. అలాగా బీకామ్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్ ముందు కాలేజీ నుండి మన పిల్లలు బెంగళూరు ఊటీ విహారయాత్రకి వెళ్ళినప్పుడు మీ అబ్బాయిని మా విను చాలా యాంగిల్స్లో ఫోటోలు తీసింది. వాటిని ఎంతో అపురూపంగా ఆల్బంలో పెట్టుకుంది. ఈ మధ్య తనకి పెళ్లి సంబంధం చూస్తుంటే మీ అబ్బాయి గురించి చెప్పింది. అతడంటే తనకిష్టమని, పెళ్లి చేసుకుంటే అతడినే చేసుకుంటానని చెప్పింది. మీ అమ్మాయి ఏం చేస్తోంది ఇప్పుడు? అడిగింది పద్మావతి. సీఏ చేసింది. మీరు చూస్తారని మా విను ఫోటో కూడా తెచ్చాను అని హ్యాండ్ బ్యాగ్లోంచి కూతురి ఫోటో తీసిచ్చింది. పద్మావతి పరీక్షగా చూసింది. ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా కలర్ ఫోటో. అందం తక్కువగా, మేకప్ ఎక్కువగా కనిపించింది. ఫోటో కోసం అలా దిగిందో, రోజూ ఇంత శ్రద్ధగాను అలంకరించుకుంటుందో తెలియదు. అమ్మాయి కొంచెం నలుపా? అడిగింది పద్మావతి. బొత్తిగా నలుపు కాదు, చామని ఛాయ. ఈ అమ్మాయి రూపురేఖలు నన్ను చూశారు కదా, 20 ఏళ్ల క్రితం నేనెలా ఉంటానని ఊహిస్తారో సరిగ్గా అలాగే ఉంటుంది అంది. పద్మావతి నవ్వాలనుకుంది కానీ నవ్వలేకపోయింది. తన కొడుకని అతిశయం కాదు కానీ వాడి శరీర ఛాయ మేలిమి బంగారం. రూపంలో మన్మధుడు, కాకిముక్కుకు దొండపండు కట్టినట్లుగా ఈ కర్రిముద్దుతోనా పెళ్ళి? ఆవిడ ఆ ఊహకే జలధరించిపోయింది. 20 సంవత్సరాల క్రితం మీరెలా ఉండేవారోనని ఊహించడం అనవసరం అనుకుంటాను. ఎందుకంటే పెళ్ళీడు పిల్లకి మీరు తల్లి అంటే ఎవరూ నమ్మరు. మీ వయసు 30 దగ్గర ఆగిపోయిందని నా నమ్మకం అంది పద్మావతి. ఓ, మీరు చాలా నైస్గా మాట్లాడతారు, సరోజిని సంతోషంతో తబ్బిబ్బు పడిపోతూ అంది. ఆడవాళ్ళకి 30 దాటి 40 సమీపిస్తుంటే ఒక విధమైన దడ గుండెలో బయలుదేరుతుంది. సాధ్యమైనంత తక్కువ వయసు కనిపించేలా శ్రద్ధ తీసుకోవడం మొదలు పెడతారు. ఎవరైనా మీ వయసు 30 అనుకున్నాం అంటే వాళ్ళల్లో నవయవ్వనం అప్పుడే ఉదయిస్తున్నట్లుగా ఉత్సాహపడిపోతారు. చాలామంది అంటుంటారు మా వినూకి నేను అక్కలా ఉంటానని అంది సరోజిని ముసిముసిగా. ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తాడటగా మీ అబ్బాయి. ఫారెన్ రిటర్న్డ్ అంటే అందరికీ మోజే కదా. ఇంకెవరైనా తొందరపడి మాట్లాడుకుపోయాక చేసేదేమీ ఉండదని ముందుగానే సంబంధం ఖాయం చేసుకుంటే కాబోయే అల్లుడిని ఎయిర్పోర్ట్లో పూలదండలతో రిసీవ్ చేసుకోవచ్చని వచ్చాం అంది. పిల్లాడు రాకుండానే సంబంధం ఖాయమా? అదిలా వీలవుతుందమ్మా. వాడు పిల్లని చూడాలి, ఇష్టపడాలి, ఆ తరువాతే మనం పెద్దవాళ్ళం మాట్లాడుకోవడం బాగుంటుంది అంది పద్మావతి. మీ అబ్బాయి కొత్తగా పిల్లని చూడడం ఏమిటి వదినా? వాళ్ళు క్లాస్మేట్స్, ఒకరినొకరు 3 సంవత్సరాల పాటు ఎరుగుదురు. ఇద్దరి మధ్య చక్కని స్నేహం ఉండేదట. మా విను చెప్పింది తనంటే క్లోజ్గా కూడా ఉండేవాడట. కావాలంటే సింగపూర్కి ట్రంకాల్ చేసి అతడికి విషయం చెప్పాకే ఖాయం చేసుకుందాం అంది. ఆవిడ గొంతు మీద కత్తి పెట్టినట్లుగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో పాల్పోలేదు పద్మావతికి. ముఖం మీదే మీ అమ్మాయి నాకు నచ్చలేదు అని చెప్పయ్యలేదు కదా. ఇలాంటి విషయాలు ఆడవాళ్ళం మాట్లాడుకోవడం ఏం బాగుంటుందమ్మా, మగవాళ్ళు చూసుకుంటారులే అంది పద్మావతి. రాజముద్ర మనం వేయందే, మగవాళ్ళు ఏ ఫర్మానా జారీ చేయలేరులే వదినా. తెర వెనుక ఉండి సూత్రాల్ని కదిలించేది మనమే, వాళ్ళు ఒట్టి తోలుబొమ్మలు. తనేదో గమ్మత్తైన జోక్ వేసినట్లుగా ఫెళ్ళోన నవ్వింది సరోజిని. పద్మావతి మాత్రం నవ్వలేదు. మీ ఆయన తోలుబొమ్మేమో గాని మా ఆయన కాదులే.
ఎక్కడైనా అత్త అను కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు అన్నట్లుగా నేనంటే ఎంత అభిమానమున్నా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం ఆయనే తీసుకుంటారు అంది పద్మావతి. మీరొట్టి అమాయకులు అన్నట్లు ఉన్నారు వదిన, ఎంతవారాలైనా కాంతదాసులే అన్న విషయం మీకు తెలియనట్టుంది అంది సరోజిని. తెలియకపోతే నాకు జరిగిన లోటేమీ లేదమ్మా, నేను హాయిగానే ఉన్నాను అంది పద్మావతి. క్రిందికి రమ్మంటున్నారమ్మా, నౌకరు వచ్చి చెప్పాడు. ఇద్దరూ క్రిందికి వచ్చారు. దిగంబరం విప్పారిన ముఖంతో, సరు, వచ్చిన పని సక్సెస్, మారుతి ఒప్పుకున్నాడు మన అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవడానికి అని చెప్పాడు. నాకంటే మీరే చతురులన్నమాట, కార్యాన్ని సాధించారు. వదినగారి నుండి మాత్రం నేను మాట తీసుకోలేకపోయాను అంది సరోజిని. ఇందులో అంత చతురత ఏమీ లేదులే, నాకు అతడికి మధ్యనున్న స్నేహం వల్ల ఈ పని సాధించగలిగాను గర్వంగా అన్నాడు దిగంబరం. కనీసం ఒక్క మాటైనా చేసుకునేవాడికి చెప్పకుండా, పిల్లనైనా చూడకుండా సంబంధం ఖాయం చేయడం ఏమిటో అర్థం కాలేదు పద్మావతికి. వాళ్ళు ఆనందంలో తేలిపోతుంటే మండుకొస్తోంది. వాళ్ల ముందు ఏమీ అనలేనట్లుగా మౌనం వహించిన ముఖం మాత్రం ఏదోలా పెట్టుకుంది. భార్య ముఖంలో భావాలు గుర్తించినా గుర్తించినట్టుగా ముఖం మీదికి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అబ్బాయికి సంబంధం నిశ్చయమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, మా నోరు తీపి చేయి పద్మావతి అన్నాడు మారుతీరావు. ఆమె లోనికి వెళ్ళి మైసూర్పాక్ బిల్లలు తెచ్చింది. తలా ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నారు. నువ్వు తిను పద్మావతి. మారుతీరావు ఒక బిల్ల తీసి బలవంతంగా భార్య నోట్లో కుక్కాడు. ఏదో విషం నోట్లో పెట్టినట్లుగా అయింది ఆమెకు. హఠాత్తుగా పనేదో గుర్తుకు వచ్చినట్లుగా లోపలకు పరిగెత్తి వాష్ బేసిన్లో ఉమ్మేసి నీళ్లు పోసేసింది. అబ్బాయి వచ్చాక ఒక మంచి రోజు చూసి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ విషయం అందరిలో డిక్లేర్ చేద్దాం. ఏమంటావో మారుతి? నేనేమనగలను, నీ మాట నేను కాదంటానా? వాళ్ళని నవ్వుతూ సాగనంపడానికి వెళ్ళాడు మారుతీరావు. వాళ్ళని పంపడానికి మర్యాద కోసం కూడా రాలేదు పద్మావతి. బిగుసుకుపోయినట్లుగా హాల్లో సోఫాలో కూర్చుంది. నట్టింట్లో పెద్ద మంట చెలరేగినట్లుగా ఉందామె మనసు. వాళ్లను పంపించేసి అతడి ఇంట్లోకి రాగానే అగ్నిపర్వతం భళ్ళున బ్రెద్దలైనట్లుగా అరిచిందామె. అబ్బాయికి ఒక మాటైనా చెప్పకుండా ఈ సంబంధం ఖాయం చేయడంలో ఏమిటి మీ ఉద్దేశం? పిల్లముఖమైనా చూడకుండా వాళ్ళకి మాట ఇవ్వడం ఏమిటండి? నాకేం అర్థం కావడం లేదు అంది. అంత గొప్పవాడు ఇంటికి వచ్చి పిల్లనిస్తానంటే మాట ఇవ్వక చస్తానా? ఎంత గొప్పవాడైతే మాత్రం అతడి గొప్పతనాన్ని మనమేం చేసుకుంటాం? మనం చూడాల్సింది పిల్లను, వాళ్ళని వాళ్ళ అంతస్తు ఐశ్వర్యం కాదు. పిల్లని చూస్తే ఏమొస్తుంది? పిల్ల అందం కొరుకుతింటామా? మనవాడు ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మనం తెలివి తక్కువగా వ్యవహరించకూడదు. దిగంబరం బాగా ఆస్తులు సంపాదించుకోవడమే కాదు, రాజకీయ చతురత కూడా పెంచుకున్న మనిషి. రేపటి ఎలక్షన్లో నిలబడి గెలిచి మినిస్టర్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అలాంటి వాడు మనవాడికి మామగారు కావడం అంటే గొప్ప అదృష్టంగా భావించాలి. కానీ అసలు పిల్ల ఎలా ఉందో నీకేం తెలుసు? చూడకముందే బాగా లేదన్న అభిప్రాయానికి రావడం ఎందుకు అన్నాడు మారుతీరావు. ఆవిడ కూతురి ఫోటో పట్టుకొచ్చిందిలేండి. పిల్ల నలుపు, ఫుల్ మేకప్, అసలు బండారం లేకే కదా ఈ పైమెరుగులు అంది. ఫోటో చూస్తే మనిషిని చూసినట్టా ఏం? ఫోటోజెనిక్ ఫేస్ కాకపోతే కొంతమంది ఫోటోలో బాగా పడరు. తల్లిలాగే ఉంటుందట పిల్ల, ఇహ ప్రత్యక్షంగా చూడక్కర్లేదు అంది పద్మావతి. తల్లికేమైంది, ఫ్యాషనబుల్గా చలాకీగా బాగానే ఉంది కదా అన్నాడు. ఫ్యాషనబుల్గా చలాకీగా ఉంటే చాలా? నాకొక్కడు, చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ నా కొడుకు ఏ మచ్చా లేనివాడు. వాడికొచ్చే పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా ఉండాలి. నల్లటి పిల్ల నా కొడుక్కి వద్దే వద్దు. మన ఇంటికి వచ్చేది పిల్ల కానీ ఆమె బాబుకున్న ఐశ్వర్యం కాదు కదా అంది పద్మావతి. ఓసే పిచ్చిమొహమా, ఆమె బాబు ఐశ్వర్యానికి ఆమె ఒక్కతే వారసురాలు. అది నాకు నచ్చిన పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటంటే దిగంబరం నాకు ఒకనాటి బిజినెస్ పార్ట్నర్, స్నేహితుడు. అతడు ఎన్నో అంతస్తులు దిగి నా కొడుక్కి పిల్లనిస్తానని వస్తే ఎలా బెట్టు చేయగలను అన్నారు. అబ్బాయి అభిప్రాయం కనుక్కొని చెబుతానని ఒక్క మాట చెప్పవచ్చు కదా అంది. అబ్బాయిని అడిగి చెప్పడమేమిటి? అప్పుడే అంత పెద్దవాడైపోయాడా నీ కొడుకు? తండ్రి మాట విన్నంత పెద్దవాడా? చివరి మాట నొక్కి పలుకుతూ అన్నాడు. మీ మాట విననంత పెద్దవాడేం కాలేదు కానీ ఎలాగా వింటాడు కదా అని మన ఇష్టాలు బలవంతంగా అతడి మీద రుద్దడం భావ్యం కాదు. అది మన పెద్దరికానికే కళంకం. పెళ్లిలాంటి అతి ముఖ్యమైన విషయాలలో వాడి ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మన ఇష్టాల్ని పెద్దరికాన్ని వాడి మీద రుద్దడం ఏమిటి? వాడి ఇష్టానికి వదిలిపెడితే వాడు ఏ దరసానమ్మనో కట్టుకుని విమానం దిగుతాడు.
అప్పుడా కోతిమొహం దాన్ని చిదిమి దీపం పెట్టుకుందువు గాని అన్నాడు మారుతీరావు. మరీ అంత మంచి చెడ్డ తెలియని వాడేం కాదు నా కొడుకు. నీ కొడుకంటే నీకెంత నమ్మకమే పద్మావతి. వాడిని ఈ చేతులతో పెంచాను, వాడి మనసు నాకు తెలుసు. వాడు బంగారం అండి, బంగారం అంది. ఆ పిల్ల బంగారమే, నల్ల బంగారం అనుకో. ఇహ ఈ విషయంలో చర్చలు అనవసరం. దిగంబరంతో వియ్యం ఖాయమైనట్టే. ఇంకో 10 రోజుల్లో వస్తాడు కదా, వచ్చాక ఎలాగూ తెలుస్తుంది. ఇప్పుడు చెబితే అనవసరంగా వచ్చే ముందు డిస్టర్బ్ అవుతాడు అన్నాడు మారుతీరావు. ఇదేం విడ్డూరం అండి బాబు, ఒక్క మాటైనా పిల్లాడి చెవిలో వేయకుండా సంబంధం ఖాయపరచడం ఏమిటో అర్థం కావడం లేదు అంది పద్మావతి కొద్దిగా బాధపడుతూ. ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, సంబంధం మంచిది, ఖాయం చేశాను అన్నాడు మారుతీరావు. ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో పాటు కాబోయే అత్తమామలతో కలిసి నిలబడింది వినోదిని. శ్రీచక్రం ఎడలో వేయడానికి ఆమె చేతిలో పూలమాల రెడీగా ఉంది, సరోజిని చేతిలో పుష్పగుచ్చం ఉంది. శ్రీచక్ర ప్లేన్ దిగగానే అతడి మెడలో మాల వేసి పుష్పగుచ్చం చేతికందించి చిన్నగా నవ్వింది విను. ఆమెను గాని మిగతా వాళ్ళను గాని పట్టించుకోలేదు శ్రీచక్ర. అంత దూరంలో వస్తుండగానే అతడి చూపు తల్లి మీద పడింది. రాగానే ఆమె పాదాలు స్పృశించి కౌగిలించుకున్నాడు. నిన్ను విడిచేలా ఉన్నానో కన్నా, ఆవిడ గాద్గదికంగా అంటూ కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. దీర్ఘ వియోగం తర్వాత కలిసిన తల్లి కొడుకులు, వాళ్ళని డిస్టర్బ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. చివరికి మారుతీరావు కూడా. కాసేపటికి శ్రీచక్ర ఇటు తిరిగాడు. బాగున్నావా డాడీ? బాగున్నాన్రా, డాడీ ఇంతసేపటికి కనిపించాడా? తెచ్చిపెట్టుకున్న అలుకతో అన్నాడు మారుతీరావు. మరీ వచ్చేసే ముందు ప్రతిక్షణం అమ్మే కళ్ళ ముందు మెదిలేది డాడీ. అమ్మను విడిచి ఇన్ని నెలలు ఎలా ఉన్నానోనని ఆశ్చర్యం వేసేది. డాడీ మాత్రం గుర్తుకు రాలేదు. మీరు కూడా వచ్చారు డాడీ, కానీ అమ్మ ఎక్కువగా వచ్చేది అన్నాడు శ్రీచక్ర. సరే కానీ వీళ్ళని నీకు పరిచయం చేయలేదు కదూ. ఈయన దిగంబరరావని నా ఫ్రెండ్, ఈమె ఆయన సతీమణి. మిస్ వినోదిని నీకు పరిచయం చేయనక్కర్లేదనుకుంటా, నీకు తెలిసిన అమ్మాయే కదా. అతడినే కన్నార్పకుండా చూస్తోంది వినోదిని. శ్రీచక్రది కొద్దిగా పసుపు కలిపిన తెలుపు, ఇంకా మంచి రంగు తేలాడు. ఆ రంగు ఎంత బాగుందంటే సంధ్యవేళ అప్పుడే విడుతున్న మల్లెపువ్వు అంత ఫ్రెష్గా ఉంది. మంచి ఒడ్డు పొడువుతో హ్యాండ్సమ్గా తయారయ్యాడు. ముఖంలో ఇదివరకటి కంటే ఆకర్షణ పెరిగింది. కాలేజీ చదివే రోజుల్లో అతడంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు. ముఖ్యంగా తనకి అతడంటే పిచ్చి ఇష్టం. కానీ ఆడపిల్లలకుండే సహజమైన సిగ్గుతో బయటపడేది కాదు. తను పెద్ద అందగత్య కాదన్న న్యూనతాభావం కూడా ఉండేది. అతడు ఆడపిల్లలందరితో స్నేహపూర్వకంగా మెలిగేవాడు, కానీ ఎవరితోనూ రొమాన్స్ నడిపినట్లు కనిపించేది కాదు. కాలేజీలో చదువు ముగిసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా ఆ ఇష్టం పోలేదు. అది రోజురోజుకు బలపడి ఆరాధనగా రూపుదిద్దుకుంది. తను సీఏ చేశాక సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. హృదయంలో ఆరాధ్య పీఠం మీద అతడుండగా ఇంకెవరినో చేసుకుని సుఖపడలేననుకుంది. ధైర్యం చేసి మనసులో మాట అమ్మతో చెప్పింది. తన మాట అమ్మ నాన్న ఏనాడు కాదనలేదు, ఈనాడు కాదనలేదు. ఒకప్పుడు తన బిజినెస్ పార్ట్నర్ కొడుకు అమెరికాలో చదివి ఉన్నతమైన డిగ్రీ తీసుకున్నవాడు, అందగాడు. కాదనడానికి వాళ్ళకేమీ కనిపించలేదు. కూతురి ఇష్టానికి సంతోషంగా ఆమోదముద్ర వేశారు. ఆలస్యం చేయకుండా వెళ్ళి సంబంధం ఖాయం చేసుకువచ్చారు. ఆ మాట విన్నప్పటి నుండి తనకి నేల మీద కాలు నిలవడం లేదు. ఊహల పల్లకిలో ఊరేగుతున్నట్టుగా ఉంది, పూలతెప్ప మీద తేలిపోతున్నట్లుగా ఉంది. ఇహ కళ్ళు కనే అవసరం లేదు, అతడే వచ్చేశాడు. అప్పుడు ముఖం త్రిప్పి చూశాడు. ఇంతకుముందు తన మెడలో పూలదండ వేసింది కదూ, మిస్ వినోదిని, బీకామ్లో తన క్లాస్మేట్. ఓ వినోదిని, హౌ ఆర్ యూ, చిరునవ్వుతో చెయ్యి చాస్తూ అన్నాడు. అదే పాణిగ్రహణం అన్నంత ఇష్టంగా అతడి చేతిలో చెయ్యి కలిపింది. ఆమె మనసులో మేళతాళాలు మ్రోగాయి. దిగంబరరావు మారుతీరావును ప్రక్కకు తీసుకెళ్ళి, ఈ నెల 18th విను బర్త్డే ఉంది. బర్త్డే ఫంక్షన్లో ఇద్దరూ రింగులు మార్చుకునే ప్రోగ్రాం ఉంటుంది. ఈ సంగతి మీ అబ్బాయితో చెప్పి ఉంచు అని చెప్పాడు. అలాగే అలాగే అన్నాడు మారుతీరావు. ఎవరైనా చూస్తే ఇతడే ఆడపిల్ల తండ్రి, అతడు మగపిల్లాడి తండ్రి అన్నట్టుగా ఉంది అతడి దబాయింపు ధోరణి. శ్రీచక్ర దగ్గరికి వచ్చి, మేము వస్తాం, రేపొచ్చి కలుస్తాను, ఎలాగా నువ్వు బాగా టైర్డ్ అయి ఉంటావు కదా అని వీడ్కోలు తీసుకుని సతీ సమేతంగా వెళ్ళిపోయాడు.
వీళ్ళు ఇంటికి బయలుదేరారు. ఇక్కడికి వినోదిని వాళ్ళు ఎందుకు వచ్చారు డాడీ? ఆ అమ్మాయి నా మెడలో పూలదండ వేయడం, అది నాకేమీ అర్థం కావడం లేదు దారిలో అన్నాడు శ్రీచక్ర. ఒక పెళ్లికాని అబ్బాయి మెడలో ఒక పెళ్లికాని అమ్మాయి పూలదండ ఎందుకు వేస్తుంది? పెళ్ళి కుదిరితే పెళ్ళైతే? శ్రీచక్ర ముఖం వెలవెలబోయింది. అమ్మా, నువ్వైనా చెప్పు, నాకేమీ అర్థం కావడం లేదు అడిగాడు శ్రీచక్ర. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది పద్మావతి. డాడీ, మీరైనా చెప్పండి, విషయం ఏమిటో అడిగాడు. మీ అమ్మ మాటే నా మాట. ఆ పెళ్ళాం మాటంటే ఎంత ఇదో, ఆవిడ మూతి త్రిప్పడంతో పాటు కోపంగా ముఖము త్రిప్పేసుకుంది. వినోదిని చూపులు, తన మెడలో పూలదండ వేయడం తరిచి చూస్తే అతడి మనస్సెందుకో ప్రమాద సంకేతాన్ని ఇవ్వసాగింది. ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత క్రిందికి వచ్చి తల్లితో కబుర్లాడుదాం అనుకునేంతలో ఆమె వచ్చింది టీ కప్పుతో. సింగపూర్ విశేషాలు అతడు చెప్పడం ఆమె వినడం జరుగుతున్నా అతడి మనసు మాత్రం వినోదిని గురించే ఆలోచిస్తోంది. చివరికి పట్టలేనట్లుగా, డాడీ అన్న మాటకు ఇప్పుడైనా అర్థం చెప్పమ్మా అన్నాడు. నేను చెప్పను, మీ నాన్నే చెబుతారు విను అంది పద్మావతి. నువ్వెందుకు చెప్పవు? అదంతా నాకు తెలియదు, ఆయన్నే అడుగు. ఆవిడ ఏదో పని ఉన్నట్లుగా లేచి క్రిందికి వెళ్ళిపోయింది. అది కొడుకు మనసుకి బాధ కలిగిస్తుందని ఆమెకు తెలుసు, అందుకే చెప్పలేదు. తండ్రితో మాట్లాడడానికి రాత్రికి కానీ వీలు కాలేదు. అనుకోకుండా అలా జరిగిపోయిందిరా, అంతటివాడు ఇంటికి వచ్చి అడిగితే కాదనలేకపోయాను. నీకు ఈ విషయం చెప్పి నీ అంగీకారం తీసుకుందామంటే టైం లేకపోయింది అన్నాడు. శ్రీచక్ర ముఖం రక్తం ఇంకిపోయినట్లుగా అయింది. నాతో ఒక్క మాట చెబితే బాగుండేది డాడీ. చెబితే వద్దనేవాడివా? తీక్షణంగా మారింది ఆయన ముఖం. ఆ, వద్దనేవాడిని. ఎందుకని? ఆ పిల్లకి ఏం తక్కువని? ఆమెకు ఏం తక్కువ ఏం ఎక్కువ అని కాదు, ఆమెను నా భార్యగా ఊహించుకోలేకపోతున్నాను అంతే అన్నాడు శ్రీచక్ర. ఆ పిల్ల పూతన లంకిన భార్యగా ఊహించుకోలేకపోవడానికి? కోట్ల ఆస్తులున్న పిల్ల. ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెడితే మనిల్లు బంగారమే అయిపోతుంది అన్నాడు. ఇష్టం లేని పిల్ల రాక్షసితో సమానం కాక ఇంకేమిటి? అయితే ఇప్పుడేమంటావు? నిన్ను అడగకుండా మాటివ్వడం నాది బుద్ధి తక్కువే, దానికి శిక్షగా నా మాట పోగొట్టుకోమంటావా? మాట తప్పినవాడిగా నన్ను ప్రపంచం ముందు నిలబెట్టి కొడుకుగా నీ రుణం తీర్చుకోరా అన్నారు మారుతీరావు కోపంగా. 6-7 నెలల పాటు పరాయి దేశంలో గడిపి వచ్చాడు. మనసారా కబుర్లు చెప్పుకోవలసినవి ఎన్నో ఉండగా ఇలా నిష్ఠూరమయ్యే సందర్భం రావడం అతడికి బాధ కలిగించింది. మీరేమైనా శ్రీరామచంద్రుడా, మాట తప్పకుండా ఉండడానికి? అబ్బాయి ఇష్టపడడం లేదని చెప్పండి, ఈ సంబంధం తప్పిపోవాలని నేను కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను అంది పద్మావతి. వాడికి నచ్చ చెప్పడానికి బదులు నువ్వే నేర్పి కూర్చునేలా ఉన్నావు, కైమని లేచాడు మారుతీరావు. నేర్పడానికి వాడేం చిన్నపిల్లాడా? తనకెలాంటి భార్య కావాలో నిర్ణయించుకునే వయసు వాడికి రాలేదనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. ఈ చదువు చదవరా, ఈ డ్రెస్సు వేసుకోరా అని చెప్పినట్లే ఈ పిల్లను చేసుకోరా అని చెప్పడానికి ఎలా కుదురుతుందనుకున్నారు? వాడికి కొన్ని ఇష్టాలుంటాయి అంది పద్మావతి. పెళ్ళయ్యి ఆలు మగలు ఒకటైతే అన్ని ఇష్టాలు వాటంతట అవే ఏర్పడతాయి. మాటిచ్చాను, అయిపోయింది. బుద్ధిగా నీ కొడుకుని పెళ్లి కొడుకుని చేయి. 18న ఆ పిల్ల పుట్టినరోజు ఫంక్షన్లో ఇద్దరూ రింగులు మార్చుకునే కార్యక్రమం ఉంటుంది సీరియస్గా అన్నాడు మారుతీరావు. కళ్ళెదురుగా తన సర్వస్వం తగలబడిపోతుంటే ఆ మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు శ్రీచక్ర, దిగులుగా విషాదంగా. సింగపూర్ నుండి వచ్చాక కౌస్తుభను అమ్మా నాన్నలకి పరిచయం చేయాలని, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని ఎన్నెన్నో అనుకున్నాడు. ఏం జరిగింది? కొడుకు ముఖం చూస్తోంటే పద్మావతి గుండె తరుక్కుపోయింది. అంత వ్యధాభరితంగా ఎన్నడూ కనిపించలేదు. 6 నెలల తర్వాత వచ్చిన కొడుక్కి చాలా చక్కటి స్వాగతం చెప్పారులేండి. ఈ పెళ్ళి ఇష్టం లేదని వాడి ముఖం చూస్తేనే తెలియడం లేదు. బలవంతంగా ఇష్టం లేని పిల్లను కట్టబెట్టి వాడి జీవితం నరకం చేయకండి. ఆ పిల్లను చేసుకోవడం లేదని మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా చెప్పేయండి. విమానాశ్రయంలో ఆ పిల్ల స్వయంవరానికి నిలబడ్డట్టుగా పూలదండ పట్టుకుని నిలబడితే నాకెంత చిరచిరలాడిపోయిందో, దండపీకి అవతల పారేద్దామనిపించింది అంది పద్మావతి. దండపీకి అవతల పారేసి చూడాల్సింది ఏం జరిగేదో అన్నాడు మారుతీరావు. ఏం జరిగేది? నన్ను కొట్టేవారా లేక చంపేవారా అంది. నేను కాదు చంపేది కొట్టేది, వాడు, ఆ దిగంబరంగాడు చేసేవాడు. నిన్ను కాదు, నన్ను చంపి నీ మెళ్ళో పుస్తెలదండ పుట్టుక్కున తెంపేవాడు అన్నాడు మారుతీరావు. రామరామా, ఏం మాటలండి అవి?
పద్మావతి వినలేనట్లుగా చెవులు మూసుకుంది. మరి ఏమిటనుకున్నావు? ఆ దిగంబరంగాడంటే ఇప్పటికే 3 హత్యానేరాలు వాడి మీదున్నాయి. కోపం వస్తే పచ్చి నెత్తురు తాగే మనిషి. అలాంటి మనిషితో మీరెలా వియ్యమందాలనుకున్నారు? అంతా తెలిసి ఒక హంతకుడి కూతురు నాకు కోడలా. భయంతో కళ్ళు పెద్దవి చేసింది పద్మావతి. హంతకుడని వాడి ముఖాన బోర్డుందా? వాడి చేతులకి నెత్తురుందా? ఏ నాజూకులు పడతావే పద్మావతి. ఈ సంబంధం చెడగొట్టాలని నువ్వేం తోక ఆడించినా ఈ ఇంట్లో 3 ఒకరు లేస్తారు, గుర్తుపెట్టుకో అన్నాడు మారుతీరావు కోపంగా. 3 ఒకరెందుకు? 3 ఇంత విషం తిని చద్దాం, పీడా పోతుంది. మీరంతా ఎందుకు చేస్తారు? మాటిచ్చిన తప్పుకు నేనే చేస్తాను. మీరు నిండు 100 జీవించండి అన్నాడు మారుతీరావు. ఏం అశుభం మాటలండి అవి, ఇవాళ శుక్రవారం కూడాను అంది. చూడు, ఇంత జరుగుతున్నా వాడు రాయిలా ఎలా కూర్చున్నాడో, నోరు తెరిచి ఒక్క మాట. మీరింత బాధ ఎందుకు పడతారు డాడీ? నేను ఆ పిల్లను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెబితే ఈ గుండెల మీద బరువును తీసేసినట్లు అయి నేనెంత సంతోషపడతాను అన్నాడు మారుతీరావు. నేను రాయినైనా బాగుండేది, ఈ మనసుకింత బాధ ఉండకపోను. గొరిగినట్లుగా అని లేచాడు శ్రీచక్ర. నేనలా బయటికి వెళ్ళొస్తాను అన్నాడు. కౌస్తుభను కలవడానికి వాళ్ల మేనమామ పెట్టిన గడువు పూర్తి అయింది. వెళ్ళి కలవచ్చు, కానీ తండ్రి మరొకరితో వియ్యమందాలని చూస్తుంటే తను మరొకరితో వ్యవహారం కొనసాగించడం లేనిపోని సమస్యలను సృష్టిస్తుందని అనిపించింది శ్రీచక్రకి. ఇక్కడికి కథను ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మొదటిసారి కానీ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వినండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.